దావీదు హరించిన క్రూరాత్మును గోలుని ప్రాణమును అతి పరాక్రమముని రపి హరించిన విద్వత్ ప్రవీణులు మెచ్చ ఘనతలని రక్షైక దీక్ష చరించిన విశ్వాసపత్రుడవై మారితం పైన సన్మార్గమందో విరిగించిన బంధుల రీతి దిక్కునో బలుపాడు సదృశ పుష్పములను జన్మభూమి కొరకు శక్తియుక్తియు శలంగా శూర ధర్మమెల్ల చూపిన మహానుభావ నీరు నంబు నేనెట్లు తీర్చుకోదును సజ్జనాగ్రగణ్య సర్వమాన్య ఆ
సత్యనంబులారా, ధర్మ పరిపాలనా ధురియుండగు ఈ దావీదునకు అర్ధరాజ్యము నర్పించుచున్నాను. ఇతడు వనరించిన ఉపకారమునకు ఈ బహుకరణ చాలదు. కావున నా పుత్రులుగాను ఇతనికి పత్నిగాను సంగుచున్నాను. దావీదు రాజునకు జై! దావీదు రాజునకు జై! దావీదు రాజునకు జై! మిత్రమా, ఆ పొరపాటు బావా. జనకుడు నా జనకుడు వృద్ధుడవు కథనా, సర్వము రాజభరము వీడగా మనమున ఎంచుచుండే నేడో రేపో జనులకు ఎవ్వడో ప్రభువు చక్కగా ఏర్పడవచ్చు గాని, దుర్జనుండగు ఫిలిస్తీయు నిల్జంపుట నాదగు భాగ్యమే కదా బావా. ఏమి ఈ కాల వైపరీత్యం, ఏమి ఈ లోకుల వెర్రితనము! ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బాలురు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరికీ అతని నామస్మరణమే. సహింపజాలం, సహింపజాలం, ఎటులైనను అతనిని వధించి తీరవలను, ఎటులైనను అతనిని వధించి తీరవలను. శవగా చిత్తం మహాప్రభు, ఏమి శవం? నాకు కొంచెం అస్వస్థగా ఉన్నది. దావీదుని వెంటనే వచ్చి తన గానామృతం వచ్చే నాకు ఆనందము శకువర్ప సత్వరమే ప్రవేశపెట్టం. చిత్తము మహారాజా, తమకెట్లున్నది? ప్రమాదం ఎదిగి లేదు కదా. అయ్యో, పాపం మాట్లాడలేకున్నారు. జాగుసేక గానమరించదగాక. తండ్రి యుహోవాదేవా, మా మహారాజు గారు అస్వస్థతతో బాధపడుతున్నారు. త్వరలో వారికి స్వస్థత చేకూర్చుము తండ్రి. అంతదనుక మీరు నాకొసగిన ఏ గానము చేత మిమ్మలను భజించదనాయన. మా మహారాజు గారికి త్వరలో స్వస్థత చేకూర్చుము తండ్రి.
తోటి స్నేహము భుజంగముల తోటి చెరలాటమను ఆర్యోక్తి నేటికి ప్రత్యక్షం అయ్యే ఏ కారణము చేతననో సవులు మహారాజు నన్నిప్పుడు అన్యాయముగా హరింపచూచే దైవమా నాకేల ఈ దుశ్చితి కల్పించితివి దైవమా దైవమా అనుపమమైనా చెన్నబోయినది సంగీతము పాటుకై నా తండ్రి సాన్నిధ్యము నీకేకి క్షణమైన కాలేదే ఇంతలో నీకేమి విపత్తు సంభవించలేదు బావా ఏ విపత్తు వినుము లేదు కాని ఈ రాజభవనంబుల ఉండుటకు నా మనం అంగీకరించుటలేదయ్యా అందులకు కారణము కారణమేమైనను బావా నేను మాత్రమిచ్చట ఒక్క క్షణమేని ఉండను ఉండజాలను ఉన్నను ప్రమాదము తప్ప నీకు ప్రమాదమా అది ఏదియో చెప్పిన ఆ శంకరు బాపుడు బావా నీ తండ్రి తనకు అస్వస్థతగా ఉన్నదని నన్ను సంగీతం పాటకు రమ్మనట నీవెరింగినదే కదా అవును నేను వెళ్ళి వెళ్ళి నీ తండ్రి పరిస్థితి విషమించినది గాంచి దైవ సంకీర్తనము చేయుచుండగా చేయుచుండగా హఠాత్తుగా క్రోధోదిత్తుడై నా మీదకు ఒక ఖడ్గమును విసరనయ్యా అదృష్టవశమునది ప్రక్కగా పోయినది అంతలో నేను నిలువబడి మహారాజా నేను దావీదును పలుకుతున్నప్పటికి
తులువా దురాత్మ దీన్ని తప్పించుకుని చూతమని రెండవ ఖడ్గమును కూడా విసరనయ్యా. ఎట్లో తప్పించుకుని బయటపడితే బావా, నేను మాత్రం ఇతర ఒక క్షణమేనే ఉన్నాను బాబా, నేను మాత్రం ఇతర ఒక క్షణమేనే బాబా. నా తండ్రిని అప్పుడప్పుడు దుష్టాత్మ పీడించగలదు, అందుచేత అట్లు ప్రవర్తించడం నోపు లేకున్నా నిన్ను ద్వేషించటకు ఆవతేను కారణము లేదు కదా. ఏది ఏమైనాను నేను మాత్రం ఇతర ఒక్క క్షణమేనే ఉన్నాను, నేను క్షణమేనే ఉన్నాను బాబా. బాబా పోని ఈ దాసుడి కరుణించి బాబా ఇంచుకసేపు ఆగుము బాబా, ఇంచుకసేపు ఆగుము, నా తప్పులు క్షమింపు బాబా. అయ్యో నా తప్పులు క్షమింపు. అపారాదుడానే కృప పాలింపగా దే ప్రియ సఖుడా, కృప పాలింపగా దే ప్రియ సఖుడా. ఈ పరిపాటిని ఎంచగా తగునా, రయముల మరలా రాగదే సఖుడా, రయముల మరలా రాగదే సఖుడా. అపరాధుడనే నై తిని కాదే, అపరాధుడనే నై తిని కాదే, కృప పాలింపగదే ప్రియ సఖుడా, కృప పాలింపగదే ప్రియ సఖుడా.
అయ్యో, నేనెంత బోధించినను నా జనకుండి వినక నా బావ దావీదును వధించుటకే కృతనిశ్చయుడై ఉన్నాడు. నాకేమీ తోచుడలేదు. అయ్యో, జనకుని కోపము ఒక్క నిమిషము నన్బాపుదు. నీదు రక్షణము నరింతు మోదముకు నెమ్మది కూర్చున్నట చుడాబులు వచించియుంటి ఇప్పుడు అతని జంతకు ఏ ముఖము తోడచనువాడా అగడా చనగుండుట ఎట్టులియడా. దేవాది దేవా, నా బావను కాపాడు, భారమును ఇయ్యలే తండ్రి. అరయంగా భవ ఆజ్ఞాధరణి స్థిర శాసనమో దేవదేవా. అరయంగా భవ ఆజ్ఞాధరణి స్థిర శాసనమో దేవదేవా. సర్వజీవ సంజాతముల గిల సర్వజీవ సంజాతముల గిల కల్పక స్వర్గ స్థితి నిలయాస వికల్పక. అరయంగా భవ ఆజ్ఞాధరణి స్థిర శాసనమో దేవదేవా. దేవా ఈ భయంకర అరణ్యము తిరిగి తిరిగి వేసారి తిని, కానీ దావీదు జాడ కనిపించదయ్యే. సాయం సమయమైనది. ఇచ్చట కొంత విశ్రాంతి ఉంది. ఏదో స్వరం వినబడుతున్నది, నాకేదో భయమగుతున్నది, ఈ ప్రాంతం అందేదో స్వరం వినబడుతున్నది. ఒకవేళ సౌలు మహారాజు గారు కాదు కదా, ఒకవేళ సౌలు మహారాజు గారు కాదు కదా. పరికించదా, పరికించదా. అయ్యో,
క్షీప్రాంతమందే క్షీప్రాంతమందే ఎక్కడుగా శబ్దం వినబడుతున్నది. నాకేదో భయమగుతున్నది, నాకేదో భయమగుతున్నది. అవును, సౌలు మహారాజు విశ్రమించుతున్నాడు. నాకిది తగిన సమయం. నన్ను అన్యాయముగా చంపబోయినందులకు ఈతని కడతీర్చునకిది చక్కటి అవకాశం. వధించి తీరవలే, సంహరించి తీరవలే, చంపి తీరవలే. ఇతని ఖడ్గముతోనే ఇతను సంహరించదా? అయ్యో, ఎంత పొరబడి తిని, ఎంత పొరబడి తిని. చెచ్చటను అరణ్యముల గొర్రెల కాచుకొని కుర్రవాణ్ణి రావించి అర్ధరాజ్యాభిషిక్తుని చేయుటయే కాక స్వయముగా తన కుమార్తెనిచ్చి పరిణయము కావించిన ఈ మహానుభావునా నేను తునుమారుట. ఎంత నీచత్వము, ప్రభుద్రోహము, అల్పత్వము. ఓ, మరి వీరిని నేను చంపకుందునా? వీరు మేల్కొని నన్నే చంపునేమో. ఇప్పుడు నేనేమి చేయవలే, ఇప్పుడు నేనేమి చేయవలే. ఏది ఏమైనాను, వీరిని మేల్కొల్పి నా నేరమేమీ లేదని విన్నవించుకుందును. సౌలు మహారాజా, సౌలు మహారాజా. ఎక్కడ ఎక్కడ దావీదు స్వరమున ఉన్నది? నేనే దావీదును నమస్కరించుతున్నాడను. తామేమి వెతుకుతున్నారు? నా ఖడ్గము రాదు. తమ ఖడ్గమునే కదా, ఇదిగో మీ ఖడ్గము నా చేతిందన్నది. దీనితో పాటు మీ ప్రాణములు కూడా నా చేతిందన్నవి. దావీదు మహారాజా, కానీ మిమ్ములను చంపుటకు కాదు కదా, మిమ్ములను తాకుటకు కూడా నా మనం అంగీకరించటలేదు, నా మనం అంగీకరించటలేదు. ఏమందురేని మహారాజా, ఏమందురేని. నాదు ప్రాణంబులైన వీడ నిల్చి వాలునిపై విజృంభించినాను. అది యథార్థమేనాయన పావనంబగు ఆ దైవ భక్తి, దేశభక్తి. మహారాజా, అలనాడు ఆ గోలియాధమును చంపినది అవునవును దైవభక్తి చేత. అవునవును. అంతేకాదు మహారాజా, నాకున్న దేశభక్తి వల్ల. అదొక్కటియే కాదు మహారాజా, మీరు నమ్మినను, నమ్మకున్నను, నాకు మీ యందున్న రాజభక్తి సుమ్మా, రాజభక్తి సుమ్మా. మన దావీదు లేని సమయము చూసుకుని ఫిలిష్తీయులు మనపై దండెత్తి వచ్చి మంత్రి సామంతులనే కాక తమ కుమారుడు యోనాతానును కూడా చంపివేసింది. నా కుమారుడు మరణించా. అయ్యో, ఎంత ఘోరము సంభవించినది. భాసుర శరీష సుమగాత్ర నాసుపుత్ర నీ దుషితోర్థులను నాడు మన్యోపనైతి. పాప ఫలమెల్ల అనుభవ పవలసే కుమారా.
గోపాల ఏలా సౌపై పడి వచ్చేదావు రమ్ము ఒక్క విరాడితో నిన్ను నీ కుమారుని కడకే పంపుదాను ఓరి మూర్ఖులారా ఓరి మూర్ఖులారా మీ నాకల చేతి చెల్లాడిన రమ్ము నా మూర్ఖులారా నాడొక కుర్ర కుంక దావీదు నట్టు పెట్టుకుని మా గోల్ని సంహరించుట కాదు రమ్ము ఒక్క విరాటితో నిన్ను సరాసరి యమ సదరమునకు పంపేదను దేవునిచ్చే అభిషేకింపబడ్డ నేను ఒక చండాల చేత తచ్చుడయ్యా ఒక చండాల చేత తచ్చుడయ్యా నాకై నేనే ఆత్మహత్య గమనించుకున్నాను పారుబోతా ఆత్మహత్య కోడం పడితివా జై ఫిలిస్త వీరులకు జై ఫిలిస్త వీరులకు విజయం మనదే ఎగురవేయండి విజయ పతాక అయ్యో అయ్యో ఎటు చూచినా ఇశ్రాయేలీయ సోములే కనపడుతున్నవే అయ్యో దైవమా అంతరిల్ చేనా
అయ్యో మిత్రమా, నీ శీలము నీ సౌమనస్యము నేటికి రీతిగా పరిణమించిన ప్రాణము లేని వడ్డి నన్ను బ్రతికింపనించిన ఈ పరమ బాంధవులను నేనెట్లు తీర్చుకొందను? లేదు, నా బావలేని లోకము నాకేలా, నా బావలేని లోకము నాకేలా? అయిన ఎట్టి యోనాతాని హంబు వీడ, అయిన ఎట్టి యోనాతాని హంబు వీడ, తుచ్చ దేహంబు తోడ జీవచ్చవంబు పగిది నేనుండుటిది నగుబాటుగానే మృత్యువారము ఇదే స్వాగతము, మృత్యువారము ఇదే స్వాగతము, మృత్యువారము ఇదే స్వాగతము. ఆయన దావీదు ఏమి ఇంతటి సాహస కార్యములు పోనుకుంటుంది? ఆత్మహత్య మహాపాపము నాయన. సౌలు మరణించిన తరువాత ఈ ప్రజలను కన్న బిడ్డల వల్ల పరిపాలించు బాధ్యతను ఎందున్నదని అలనాడు సమూయేలు ప్రవక్త శాసించి ఉన్నాడు. కనుక ఆత్మహత్య ప్రయత్నం మాని ఈ ప్రజలను కన్న బిడ్డల వల్ల పరిపాలించున్నాయన. జై దావీదు రాజునకు! దావీదు రాజునకు! దావీదు రాజునకు! కాచితివా మము ప్రోచితివా దేవా యుకోవా, కాచితివా మము ప్రోచితివా దేవా యుకోవా. నమ్మిన వారికి రక్షణ కలదని నిరూపించిన మహానుభావ, నమ్మిన వారికి రక్షణ కలదని నిరూపించిన మహానుభావ, కాచితివా మము ప్రోచితివా దేవా యుకోవా. దేవా యెహోవా, దేవా యెహోవా.